हाई फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज वीडियो लो रेंडु रकाला इंस्टेंट एंड जस्ट 10 मिनट्स लो प्रिपेयर चेसुकोगलिगे स्वीट नी चूपिंचबोतुन्नानु। सो अला नोट लो पेट्टुकुंटे करिगिपोतायन्नमाट, अंत सॉफ्ट गा उंटाई। ఈవెన్ పళ్ళు లేని వాళ్ళు కూడా అండ్ చిన్న పిల్లలు కూడా తినగలిగేంత సాఫ్ట్గా ఉంటాయి। సో రెండు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ట్రై చేయండి, ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి। పాలతో సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ వరకు పాలను పోసుకోండి। ఇవి కరెక్ట్గా 2 కప్పుల వరకు వస్తాయి। పచ్చిపాలే తీసుకోండి, కాచిన పాలేమీ అవసరం లేదు। यह विधा पाल पोसकने तरह इक नूपना चूँ इंस्टेंट चाइना ग्रास अभी मन की ए सूपर मार्केट ईजीग अवेलबल दी नैन वेनीला फ्लेवर तस्कना नचने फ्लेवर नचने ब्रांड सो इध गिने वेकोनी अंदर की और 2 गरीटल वरकू मन काचुकने पालने पोसे चक्कर स्पून तो लेदा फोर्को उड़ लेकिन चक्कर कल। यह पैकेट मन की करेक्ट 100 ग्राम्स इंस्टेंट चाइना ग्रास दाखी 1/2 लीटर पालने करेक्ट सरपता है। इक ने उल लेकिन चक्कर कल तरह चूपना चूँगी विधा कल पकन पे इपड़ी पाव कप वरक पंचदार वेसकोनी चक्कर पंचदार करीगे वरक पाल चक्कर मरीगे वरकू उड़की चूँ पाल विधा पोंगोचन तरह पंचदार चक्कर करीगे वरकू उड़की चूँ पंचदार चक्कर करीपैंती। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇన్స్టెంట్ చైనా గ్రాస్ అది ఉంది కదా, అది మొత్తం కూడా వేసుకుని చక్కగా హై ఫ్లేమ్ లో జస్ట్ 1 నిమిషం పాటు ఉడికించుకోండి। ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం ఏం లేదు, ఒక 30 టు 40 సెకండ్స్ ఉడికించుకున్నా కూడా సరిపోతుంది। అలా చక్కగా అంతా కలిసేట్లు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోవడమే। మీరు స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ప్లేట్ లో అయినా వేసుకోవచ్చు। ఇక్కడ నేనైతే గాజు గిన్నెలో వేస్తున్నాను, మీరు ఎలా వేసుకున్నా కానీ చక్కగా డీమోల్డ్ అయిపోతుంది। నెయ్యి ఇలాంటివేమీ రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అలా వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి। చల్లారిన తర్వాత గెట్టి పడిపోతుంది। ఇప్పుడు చాకుతో సైడ్స్ అనేవి ఈ విధంగా కట్ చేసేసేయండి। ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకుని రివర్స్ లోకి తిప్పారంటే ఈజీగా గిన్నె నుండి ఊడొచ్చేస్తుంది। చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే, మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్ గా ఉందో। చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలైనా కూడా చిటికలో చేసేస్తారు, అంత సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం। చూసారు కదా చాలా సింపుల్ గా టేస్టీ గా పాలతో స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి। చూసారు కదా పాలతో చాలా సింపుల్ గా ఈ స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో। అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను। సో ఇది కూడా చాలా చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది। సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకోండి। అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఇప్పుడు అందులోకి ఒక 1/2 కప్ వరకు కొబ్బరి ని వేసుకోండి। కొబ్బరి ముక్కల్ని చక్కగా ఇలా పచ్చి కొబ్బరి ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని ఫస్ట్ వాటర్ ఏమీ వేయకోకుండా చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసేసుకుని మరొకసారి చక్కగా బ్లెండ్ చేసుకోండి। ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ ని తీసుకుని ఆ పాన్ లో ఈ విధంగా స్ట్రైనర్ ని పెట్టుకోండి। ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో మరొక కప్పు వరకు నీళ్ళని పోసుకొని జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేయండి, అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు। మిక్స్ చేసుకొని ఈ కొబ్బరి మిశ్రమం అంతా కూడా ఈ విధంగా స్ట్రైనర్ లోకి వేసేసి ఈ పిప్పి ఉంటుంది కదా, ఈ పిప్పిని తీసేసి కొబ్బరి పాలని పక్కన పెట్టుకోండి। సో అలా డైరెక్ట్ గా పాన్ లోకే వేసేసుకోండి, ఒకసారి చేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టేసేసి మళ్ళా వేరే గిన్నె లేకోకుండా। సో ఈ పిప్పిని తీసేసి పక్కన పెట్టేసేయండి। సో ఇలా కొబ్బరి పాలని సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్ లో 1/2 కప్ వరకు బెల్లం తురుము వేసుకోండి। ఇంట్లో ఉండే బెల్లంనే చక్కగా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు, లేదంటే మనకి బయట మార్కెట్ లో బెల్లం పౌడర్ దొరుకుతుంది, అదేనా కూడా వాడుకోవచ్చు। సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే జస్ట్ ఒక్క చిటికెడంత ఉప్పు వేసుకోండి। ఏ స్వీట్ లో అయినా కాస్త ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది। అండ్ అలాగే 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి। కార్న్ ఫ్లోర్ వేసుకుని ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ బెల్లం అంతా చక్కగా కలిసేట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। సో బెల్లం కలిసినా కలవకపోయినా అంటే కరగడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కదా, ఫస్ట్ కార్న్ ఫ్లోర్ అనేది చక్కగా మిక్స్ అయ్యేటట్లు చూసుకోండి। సో బెల్లం అనేది మనం మరిగించి అంటే ఉడికించేటప్పుడు ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోతుంది। ఈ విధంగా చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి। ఇప్పుడు మరొకసారి చక్కగా మిక్స్ చేసుకుని ఈ పాన్ ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేసేసి ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। సో పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మనకి చాలా త్వరగా దగ్గరికి వచ్చేస్తుంది। ఇది పక్క ఉడుకుతూ ఉంటుంది, సైడ్ లో కలుపుకుంటూ ఉండండి।
వేరొక వైపు ఈ విధంగా గిన్నెని కానీ ఏదైనా సరే దేనిలో సెట్ చేసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది. స్టీల్ది అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా గ్లాస్ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. ఇది ఎందులో అయినా సరే దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి కాస్త నెయ్యిని వేసేసుకుని చక్కగా అలా గ్రీస్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు కొంచెం దగ్గర పడుతున్నప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో అలా మనం కలుపుతూ ఉంటే చూసారా ఇలా జల్లీ జల్లీగా వచ్చేస్తుంది. సో ఇలా చక్కగా కలుపుకుంటూ బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. సో ఇలా మనం చూస్తుండగానే దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ఇంకొంచెం దగ్గర పడాలి. ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు అలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో చూడండి ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. వేసుకుంటే హెల్దీ కూడా అండ్ టేస్టీ కూడా. సో మాకు నెయ్యి వద్దు అని అనుకుంటే డైరెక్ట్గా అలాగే సెట్ చేసుకోవచ్చు. కాస్త వేసుకుంటే ఏంటంటే మనకి గరిటెకు తిప్పుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అందుకోసం. సో ఇక్కడ నేనైతే ఒక స్పూన్ వరకు వేసాను. మరి ఎక్కువ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆ కోకోనట్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో అదే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను మీకు బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఎటువైపుకి తిప్పితే అటు చక్కగా బౌల్డ్ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ ట్రేలో కానీ లేదంటే గిన్నెలోకి కానీ వేసేసుకోండి. వేసుకుని ఒక స్పూన్కి కొంచెం నెయ్యి రాసేసుకుని అలా జస్ట్ అలా లెవెల్ చేసుకోండి. సో దట్ అంటుకోకుండా స్టిక్కీ స్టిక్కీగా లేకుండా ఉంటుంది. నేను ఆ ట్రేలో కొంచెం లుకింగ్ బాగుంటుందని చెప్పి 2-3 పిస్తా పలుకుల్ని లైట్గా అలా క్రష్ చేసి వేసాను. సో దట్ మనం బర్ఫీ అంటే అది కట్ చేసుకునేటప్పుడు చక్కగా పీసెస్ అనేవి కలర్ఫుల్గా కనపడతాయని చెప్పి. సో ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వండి. పెద్దగా టైం కూడా ఏం పట్టదు, జస్ట్ 1/2 గంట నుంచి 3/4 గంటలో చక్కగా చల్లగా అయిపోతుంది. చల్లారిన తర్వాత ఏం లేదు, డిమోల్డ్ చేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. చాలా బాగా వస్తాయి, గిన్నె నుంచి రాదేమో అలాంటి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఆ ఎడ్జెస్ కూడా మనం చాకుతో తీయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అలా ప్లేట్లోకి పెట్టేసేసి రివర్స్లోకి తిప్పితే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఆ తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. మీరే చూడండి పీసెస్ ఎంత చక్కగా వస్తున్నాయో. సో ఇప్పుడు అందరి ఇళ్ళల్లో కూడా పచ్చి కొబ్బరి ఏదో విధంగా దేవుడి దగ్గర కొట్టింది అలా ఉంటూ ఉంటుంది కదా, అప్పుడు ఈ విధంగా బెల్లం ఇంకా కొబ్బరితో ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి, ఎంజాయ్ చేస్తూ తింటారు. ట్రై చేశాక మాత్రం మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మీరు ఏదైనా ఎయిట్గా ఉండే బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2-3 రోజుల పాటు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా చాలా సింపుల్గా కొబ్బరితో జునును కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండు కూడా చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.